ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నార్మల్ గా మన యొక్క మొబైల్ కి మనం ఇలాంటి టైప్ స్క్రీన్ లాక్ ని యూజ్ చేస్తాం, మా అంటే ప్యాటర్న్ లాక్ కావచ్చు, పిన్ లాక్ కావచ్చు, లేదనుకుంటే ఫింగర్ ప్రింట్ లాక్ కావచ్చు, దీంతో పాటుగా ఫేస్ లాక్తో పాటుగా మనం అన్ని లాక్స్ ని యూజ్ అనేది చేస్తాం కదా. వీటన్నిటితో మీరు ఇప్పుడు బోర్ కొట్టి ఉండొచ్చు, బట్ మీకు ఈ వీడియోలో మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ లాక్ ని పరిచయం చేస్తాను. ఆ లాక్ పేరు ఏంటంటే వాయిస్ లాక్ అన్నమాట. ఇప్పుడు మీ యొక్క వాయిస్ తోనే మీ యొక్క మొబైల్ వచ్చేసి అన్లాక్ కావడం జరుగుతుంది. వేరే వాళ్ళు ఎంత ట్రై చేసినా మీ యొక్క లాక్ ని మాత్రం ఎవరు కూడా అన్లాక్ అనేది చేయలేరు అన్నమాట. లైక్ దిస్ ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు, నా యొక్క మొబైల్ కి నేను స్క్రీన్ లాక్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ చెప్తానో ఆ పాస్వర్డ్ తోనే నా యొక్క మొబైల్ వచ్చేసి అన్లాక్ కావడం జరుగుతుంది అన్నమాట. అన్లాక్ మై ఫోన్, చూశారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు పేరు చెప్తేనే ఆటోమేటిక్గా మీరు ఏమని పలికినట్లయితే మీ యొక్క అన్లాక్ కావాలి అనేది ఏ విధంగా సెటప్ చేసుకోవాలి నేను చూపిస్తాను. బట్ ఇలా మీ యొక్క వాయిస్తోనే మీ యొక్క మొబైల్ అన్లాక్ కావడం జరుగుతుంది. వేరే వాళ్ళు ఎంత ట్రై చేసినా మీ యొక్క మొబైల్ లాక్ని ఎవరు కూడా అన్లాక్ అనేది చేయలేరు ఫ్రెండ్స్. అంత సూపర్గా ఈ లాక్ అయితే పనిచేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు నేను మళ్ళీ మీకు డెమో అనేది చూపిస్తున్నాను. అన్లాక్ మై ఫోన్, వావ్, అసలు అమేజింగ్ అన్నమాట. ఈ విధంగా ఈ ట్రిక్ అయితే మనకు సూపర్ గా పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా మీ యొక్క మొబైల్ కి మీరు వాయిస్ లాక్ ని ఏ విధంగా సెటప్ చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు కబడి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలోచన, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి టైప్ లాక్ని మీ యొక్క మొబైల్లో మీరు సెట్ చేయాలంటే ఒక చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేయవలసి ఉంటుందన్నమాట. మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారంటే ఇది చాలా అంటే చాలా చిన్న అప్లికేషన్, బట్ మీ యొక్క లాక్ స్క్రీన్ని మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ప్రొటెక్షన్ అయితే ఇస్తుందన్నమాట. పైగా మీ యొక్క వాయిస్తోనే అన్లాక్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇకపోతే ఈ అప్లికేషన్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్. ముందుగా ఏ విధంగా సెటప్ చేయాలో మీకు చూస్తున్నాను చూడండి. కింద మీకు స్టార్ట్ యాప్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది, దీని క్లిక్ అనేది చేయండి. సింపుల్గా మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తాయి, మనకు ఫ్రీ అప్లికేషన్ కాబట్టి, బట్ మనకు ప్రొటెక్షన్ మాత్రం సూపర్గా ఇస్తుంది. దీంతో పాటుగా మన యొక్క వాయిస్తోనే ఇది అన్లాక్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు వాయిస్ అన్లాక్ ఎక్కడుందో దాన్ని ఈజీగా మీరు ఈ విధంగా గ్రాంటెడ్గా పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆ రెండు పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది, మనకు ఇంకొక పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు మూడు పర్మిషన్ ని గ్రాంటెడ్గా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత కింద మీకు యారో సింబల్ కనిపిస్తుంది చూడండి, దీనిపై క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు మైక్ పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు యాడ్ ని క్లోజ్ అనేది చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాయిస్ పాస్వర్డ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది చూడండి, దీనిపై క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసే ముందు ఇక్కడ మీకు మీరు ఏమని పలికినట్లయితే మీ యొక్క మొబైల్ అన్లాక్ కావాలనేది మీరు ఇక్కడ మీ యొక్క వాయిస్ కమాండ్తో మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ దిస్, నేను ఇక్కడ నుంచి కేజీఎన్ టెక్నికల్ మన ఛానల్ పేరు అయితే నేను రాస్తున్నాను. నా ఛానల్ పేరు చెప్పగానే ఆడబడిగా నా యొక్క ఫోన్ అన్లాక్ అవ్వాలి అన్నట్టుగా మీరు 2 times వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ సేమ్ టు సేమ్ వాయిస్ని మ్యాచ్ చేయవలసి ఉంటుంది అనమాట. కేజీఎన్ టెక్నికల్, చూశాను నేను 2 times ఇక్కడ మ్యాచ్ అనేది చేసుకోవడం జరిగింది. తర్వాత నేను నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇన్ కేస్ మీరు మర్చిపోయినట్లయితే లేదా మీ యొక్క వాయిస్ సరిగా విన్నట్టయితే సింపుల్గా మీరు ఇది ఒక పాస్వర్డ్ని సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీ యొక్క వాయిస్తో అన్లాక్ కాకపోతే మీరు డైరెక్ట్గా ఇక మీరు పాస్వర్డ్తో రికవర్ చేసుకోవచ్చు అనమాట మీకు సంబంధించిన పాస్వర్డ్. దీంతో పాటుగా ఇన్ కేస్ వాయిస్తో పాటుగా మీరు ఇన్ కేస్ పాస్వర్డ్ కూడా మర్చిపోయినట్లయితే మీ యొక్క డైరెక్ట్గా మెయిల్ ఐడితో రికవర్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేసి మీరు డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా ఆల్ అయితే సెటింగ్ చేసుకున్నారు కదా, కింద మీకు యాక్టివేటర్ లాక్ స్క్రీన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది, దీనిపైన క్లిక్ అనేది చేయండి. తర్వాత ఎస్ బటన్ వన్స్ క్లిక్ అనేది చేయండి. ఇప్పుడు డైరెక్ట్ అయితే యాక్టివేట్ అయితే కావడం జరగదు అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అనేది రండి, బ్యాక్ వచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ పైన ట్యాప్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు అడిషనల్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు అదర్ పర్మిషన్ పైన క్లిక్ అనేది చేయండి. షో లాక్ స్క్రీన్ ఆప్షన్తో పాటుగా డిస్ప్లే ఓవర్లే పర్మిషన్, ఈ రెండు పర్మిషన్ మీరు గ్రాండ్గా అలో అనేది చేయండి. థర్ఆఫ్టర్ ఇప్పుడు చూసుకోవచ్చు నా యొక్క స్క్రీన్ని, ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు నా యొక్క స్క్రీన్ని నేను లాక్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి మీరు ఎక్కడ ఏమి టచ్ చేసినా అసలు ఏమీ కాదనమాట. ఎప్పుడైతే మీ యొక్క మెయిన్ మీరు వాయిస్తో కమాండ్ చెప్తే కానీ మీ యొక్క మొబైల్ వచ్చేసి లాక్ వచ్చేసి అన్లాక్ కావడం జరిగింది అనమాట. ఇప్పుడు చూడండి కేజీఎన్ టెక్నికల్,
Password accepted. చూశారా వావ్ అసలు అమేజింగ్ అన్నమాట. ఇప్పుడు చూడండి నా యొక్క మొబైల్ కి నేను లాక్ అనేది సెటప్ అనేది చేశాను. సెటప్ చేసిన తర్వాత ఇక్కడ నా యొక్క వాయిస్ కమాండ్ ఇచ్చిన తర్వాత నా యొక్క మొబైల్ వచ్చేసి అన్లాక్ అవడం జరిగింది అన్నమాట. ఇప్పుడు చూడండి కేజీఎన్ టెక్నికల్ వావ్ అసలు సూపర్ కదా. ఈ విధంగా మీ యొక్క మొబైల్లో మీరు వాయిస్ లాక్ని యాక్టివేట్ చేసి ప్రతి ఒక్కరిని మీరు ఫిదా అనేది చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది, మనసు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని